అందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. దాంట్లోనే చాలా మంది ఇటు ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ కొంత సమయాన్ని ఇతరులకు సేవ చేయడానికి కేటాయిస్తారు. ఇంకొంతమంది వారంలో 5-6 రోజులు తమ పనుల్లో బిజీగా ఉంటూ వారాంతంలో వివిధ ఎన్జీఓలతో కలిసి పనిచేయడం కూడా మనకు తెలుసు. కానీ 24 గంటలు ఇతరుల గురించే ఆలోచిస్తూ అవసరార్థుల కోసమే తపించే వ్యక్తులు మన చుట్టూ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు హైదరాబాద్కు చెందిన సంజీవ్ కుమార్. ముఖ్యంగా ఎలాంటి ఆశ్రయం లేకుండా రోడ్డుపై నివసించే వాళ్ల కోసం నిరంతరం రకరకాల కార్యక్రమాలు చేయడానికి ఆయన స్కై ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు సంజీవ్ కుమార్. ఈ స్కై ఫౌండేషన్ గురించి, దాని ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు వై సంజీవ్ కుమార్. నేను జడ్చర్ల పట్టణం నుంచి రావడం జరిగింది. అయితే హైదరాబాదుకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి ఒక 20 సంవత్సరాల కిందట రావడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ లేని టైంలో నేను ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 100 మందికి తక్కువ ఫీజులతోటి ఎక్కువ విద్యను అందించిన సంస్థ సైబర్ టెక్ అనే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. అప్పుడు ఆప్టెక్, తర్వాత సైబర్ టెక్ అనే ఇన్స్టిట్యూటే ఫేమస్గా ఉండే. హైదరాబాద్లో ఒక్క బ్రాంచ్ నుంచి 17 బ్రాంచ్ల వరకు కూడా ఎదగగలిగిన సంస్థ నాది. అయితే ఒక చిన్న మిత్రుడు కొన్ని కారణాల వల్ల నన్ను మోసం చేయడం వల్ల ఒక వారం రోజుల్లోపటినే ఎంత సంపాదించినో అంతా కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసాను. ఆ టైంలో నిజంగా ఎలా చెప్పాలో కూడా తెలియదు, కానీ తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఒక్క పూట ఒకరోజు ఎవరి దగ్గర షెల్టర్ తీసుకుందామంటే కూడా షెల్టర్ దొరకని పరిస్థితిలో ఉన్న సందర్భం నాది. ఆ టైంలోనే అనుకున్న ఆలోచన ఏంటి అంటే, అన్నీ పోగొట్టుకొని మనమే రోడ్డు మీదకి వస్తే మనకు తినడానికి తిండి దొరకని పరిస్థితి వచ్చింది, ఉండడానికి స్థలం లేని పరిస్థితి వచ్చింది, మరి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకు ఎవరు ఎలా చేస్తారో అనేది చిన్న క్వశ్చన్ మార్క్, అంటే నడుచుకుంటూ వెళ్తున్న టైంలో వచ్చిన సంఘటన. సరే, దీనికి ఎప్పుడైనా సరే ఒక రూపం తీసుకురావాలి, మనం ఏందో అనేది నిరూపించుకున్నామా, లేకుంటే ఆర్థికంగా నిలబడ్డ తర్వాత అయినా సరే ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పం మాత్రం ఆ సందర్భంలో వచ్చింది. తర్వాత అన్నీ పోగొట్టుకొని ఒక సంవత్సరం వరకు అండర్గ్రౌండ్లో కూడా వెళ్ళడం జరిగింది, అంటే నేను ఎవ్వరికి కనపడని పరిస్థితిలో కూడా వెళ్ళడం జరిగింది. ఓన్లీ నా క్యారెక్టర్, నా బిహేవియర్, నా మాట తీరు, నేను చేసే పని నాకుగా నన్ను నిలబెట్టగలిగింది. మళ్ళీ చిన్నగా కన్సల్టెన్సీ, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న సర్వీస్ ఏదన్నా కానీ చేసి వచ్చిన డబ్బులతో బతకడానికి మార్గం ఏర్పడ్డది. రాను కన్సల్టెన్సీ అనేది కొద్దిగా మార్పు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుకుంటూ కొద్దిగా ఉన్నత స్థాయి కన్సల్టెన్సీ వరకు రాగలిగిన. వచ్చిన తర్వాత ఆలోచన, ఓకే మనం కన్సల్టెన్సీలో నిలబడగలిగినాం, కొద్దిగా సంపాదించుకోగలిగినాం. సో మన చేయితనేంది, మనం ఒకప్పుడు అనుకున్న సందర్భం ఏంది, రోడ్డు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. సో ఈ సందర్భంలో ఏం చేయాలనే ఉద్దేశంతో 2012 స్కై ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. స్కై అంటే జనరల్గా స్కై అంటే ఏంటి సార్ అని కూడా చాలామంది ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. మనము సముద్రం మొత్తంలో ఉన్నప్పుడు పైకి చూస్తే ఆకాశం మాత్రమే కనపడుతుంది, భూమి ఎక్కడా కనపడదు. భూమి మధ్యలో ఉన్నప్పుడు పైకి చూస్తే ఆకాశం ఒక్కడే కనపడుతుంది, సముద్రం కనపడదు, నీళ్లు కనపడవు, ఏవి కనపడవు. ప్రతి మనిషి కష్టం వస్తే దేవుడా నువ్వే దిక్కు అని చూసేది మాత్రమే స్కై అనే ఆకాశానికి. ఆకాశంలాగా మనం చేయితోనిద్దామో ఆ విధంగా తోడ్పాటు చేయాలనే ఉద్దేశంతో 2012 స్కై ఫౌండేషన్ స్థాపించి ఫస్ట్ అన్నదాన కార్యక్రమం, ఓన్లీ ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఇవ్వడం జరిగిందన్నట్లు. సేవ చేయడమే లక్ష్యంగా మొదలైన స్కై ఫౌండేషన్ సంస్థ ప్రస్తుతం ఎన్నో కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టడంతో పాటు వాళ్ల ఆరోగ్యం విషయంలోనూ సేవలందిస్తోంది. కరోనా సమయంలో స్కై ఫౌండేషన్ బృందం నిరంతరం ప్రజల గురించే ఆలోచించి క్షేత్రస్థాయిలో పనిచేసింది. కరోనా మొదటి లాక్డౌన్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్నదాన కార్యక్రమం చేస్తూనే మూగజీవుల ఆకలిని తీర్చారు స్కై ఫౌండేషన్ వాలంటీర్లు.
ఏడాదికొక గ్రామాన్ని ఎంపిక చేసుకుని హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తారు. అలాగే ప్రతి పండుగకు ఒక్కో సరికొత్త కార్యక్రమంతో అనాథల కళ్ళల్లో సంతోషం చూసేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు సంజీవ్ కుమార్. స్కై ఫౌండేషన్ స్థాపించేటప్పుడు ఏమంటూ ఏం పెట్టుకోలేదు. వాస్తవంగా మనము ఆకలితో ఉన్న వాళ్ళకు ఆకలి తీర్చాలి అనే ఒకే ఒక్క మోటోతోటి మనం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సంవత్సరం వరకు ప్రతి నెల మూడో ఆదివారం మాత్రమే అన్నదానం చేసేవాళ్ళం. ప్రతి నెల మూడో ఆదివారం అన్నదానం అంటే ఎక్కడో టెంట్ వేసి లేకపోతే ఎక్కడో మనం టేబుల్స్ పెట్టుకొని ఇచ్చే పద్ధతి మేము ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేయలేదు. రీజన్ ఏంది అంటే మనం టెంట్ వేసుకున్నా ఒక దగ్గర టేబుల్ వేసినా అవసరం లేని వాళ్ళు కూడా తినే పరిస్థితి ఉంటుంది. సో నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకు మనం చేయితను ఇవ్వలేకపోతాం అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళం అంటే ఆఫీస్లోనే మొత్తం వంట చేసుకునే వాళ్ళం. హోటల్లో పార్సల్స్ ఎలా తయారు చేస్తారో అలా పార్సల్స్ తయారు చేసుకొని మన వెహికల్లో అంటే ఒక వాహనం తీసుకొని ఆ వాహనంలో వెళ్తూ ఎవడైతే రోడ్డు మీద ఆకలితో పడుకొని ఉంటాడో ఎక్కడైతే ఫుట్పాత్ మీద పరిస్థితి బాగాలేని ఉంటాడో వానికి లేపి ఆహారం అందించే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సంవత్సరం వరకు ప్రతి నెల మూడో ఆదివారం మాత్రం చేయడం జరిగింది. తర్వాత ఇలా కాదు మనం ఒక్క ఆదివారం ఇస్తుంటే ఒక సందర్భంలో జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ దగ్గర ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు సార్ నెలకు మీరు ఒక్క పూట వచ్చి అన్నం పెడుతున్నారు ఇంకొక పూట ఎందుకు పెట్టలేరు అని వాళ్ళు మమ్మలను హగ్ చేసుకొని ఏడవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. అక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల రెండో ఆదివారము నాలుగో ఆదివారం అన్నదాన కార్యక్రమం మార్చడం జరిగింది. మొదటి ఆదివారము మనము చాలామంది రోడ్ల పక్కన ఆరోగ్య పరిస్థితులు బాగాలేక జ్వరం వచ్చి దగ్గులు వచ్చి రకరకాల రోగాలతో కూడా బాధపడుతున్నారు. కొందరు దెబ్బలు తాకి రక్తం కారిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏం చేయడం జరిగిందంటే ఫస్ట్ సండే మెడికల్ కిట్ ఒకటి ఏర్పాటు చేసుకొని జ్వరానికి సంబంధించినవి తలనొప్పికి సంబంధించిన మందులు తీసుకొని వెళ్తూ వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉందా అవసరం ఉంటే టాబ్లెట్లు ఇవ్వడము ప్లస్ దెబ్బలు తాకితే అక్కడ పట్టి కట్టడం లాంటిది అట్లా కార్యక్రమాలు ఫస్ట్ సండే చేసేవాళ్ళం. రెండో ఆదివారం వచ్చే వరకు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుండే. మూడో ఆదివారం వచ్చే వరకు బట్టలు సేకరించే వాళ్ళం. ఎందుకంటే మనం ఓన్లీ ఆకలిది ఒక్కటి తీరిస్తే సరిపోదు వాళ్ళు కట్టుకోవడానికి కూడా ఏదో బట్టలు ఉండాలనే ఉద్దేశంతో బట్టలు సేకరించి మంచి బట్టలను సేకరించి ఆ బట్టలను వాళ్ళకు మూడో ఆదివారం అందజేసేవాళ్ళం. మళ్ళీ నాలుగో ఆదివారం వచ్చే వరకు అన్నదాన కార్యక్రమం యథావిధిగా జరుగుతుండే. ఐదో ఆదివారం వచ్చే వరకు మళ్ళీ బట్టల కార్యక్రమం ఉంటుండే. ఇట్లా ప్రతి నెల ఒక ఆదివారం అనేది ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఉంటుండే. హైదరాబాద్లో అయిన తర్వాత సరే మనము పక్క జిల్లా వాళ్ళకు కూడా ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో ఒకటి జనగాము రెండోది భువనగిరి రెండు జిల్లాల్లో ప్రతి నెల మూడో ఆదివారం అక్కడ అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళము. ఇక్కడ రెండో ఆదివారం నాలుగో ఆదివారం హైదరాబాద్లో మూడో ఆదివారం అన్నదానం అనేది అక్కడ మనము జనగాము భువనగిరిలో చేసేవాళ్ళము. దీంతోపాటు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు చాలామంది పిల్లలు ఉంటారు వాళ్ళకు బట్టలు ఉండవు సరిగ్గా చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు ప్లస్ పెన్నులు ఉండవు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని కొన్ని గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకొని లేని పిల్లలకు పుస్తకాలు ఇవ్వడము వాళ్ళకు ఆడుకునే స్కూల్కి సంబంధించినవి ఆట వస్తువులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు కొన్ని స్కూల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకొని దెబ్బలు తాకుతుంటాయి వాళ్ళకు మళ్ళీ ఇంటికి దెబ్బ తాకిందని ఇంటికి పంపిస్తారు ఇల్లమ్మా అని ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినామంటే ఒక మెడికల్ కిట్ని కూడా తయారు చేయడం జరిగింది. సో మనం ఈ మెడికల్ కిట్ ఈ స్కూల్లో ఉంటే చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేయడానికి అవకాశం ఉంటుందని ఒక మెడికల్ కిట్ని కూడా తయారు చేసి గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఇదే మెడికల్ కిట్ను ఒక సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం జరిగింది. ఒక సందర్భంలో తార్నాక దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయినాడు. అంబులెన్స్ రాలేకపోయింది ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ వల్ల అంబులెన్స్ రాలేకపోయింది. కానీ పోలీస్ వాహనం వచ్చింది అక్కడికి. ఫస్ట్ వచ్చింది పోలీస్ వాహనం. పాపం పోలీస్ వాహనం వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర ఏ మెడికల్కి సంబంధించినవి లేవు. లేకపోవడం వల్ల ఏమంటే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది ఈ క్వశ్చన్సే వస్తున్నాయి తప్ప అక్కడ ప్రమాదం జరిగి రక్తం పోతున్న సందర్భంలో ఆపడానికి అవకాశం లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లేదు ప్రతి పెట్రోలింగ్ వాహనంలో మన మెడికల్ కిట్ ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సికింద్రాబాద్ జోన్లో అన్ని పెట్రోలింగ్ వెహికల్స్కి మెడికల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం జనగాం భువనగిరిలో కూడా మెడికల్ కిట్స్ ప్రతి పెట్రోలింగ్ వాహనంలో ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా రకరకాల కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మెయిన్ మోటో వచ్చి ఏంటంటే ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించి ఆహారం అందించి వైద్యం అందించి బట్టలు అందించి వాళ్ళు చేయగలిగితే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద వాళ్ళతో పని చేయించి వాళ్ళ బతుకు అంటే వాళ్ళ కష్టం మీద వాళ్ళు తినేటట్లు చేయాలనే ఉద్దేశంతో స్కై ఫౌండేషన్ ఒక ఆలోచనతో ప్రయత్నం చేస్తుంది.
సేవ చేయాలనే తపన, ఇతరుల గురించి ఆలోచించే మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా సరే తమతో కలిసి పనిచేయవచ్చని చెబుతున్నారు సంజీవ్. మన సమాజంలో సేవ చేసే గుణం గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారని, అయితే వాళ్లకు ఎలా ఎక్కడ ఇతరులకు తోడ్పడాలనే దాంట్లో సందిగ్ధత ఉంటుందని అంటారాయన. అలాంటి వాళ్లంతా తమ స్కై ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేరి తమ ఖాళీ సమయాల్లోనే సమయం కేటాయించవచ్చంటున్నారు. ఒక్కరితో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం వందల మంది వాలంటీర్లు ఉన్నారు. ఎలాంటి లాభం ఆశించకుండా సమాజం కోసం పనిచేస్తూ మానవత్వం చాటుతున్న స్కై ఫౌండేషన్ సభ్యులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. పాపం గవర్నమెంట్ స్కూల్ అంటే బాగా నిరుపేదమైన పిల్లలు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకు రకరకాలుగా ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉన్న వాళ్ళ పిల్లలంటే ఏదో ఇంట్లో చేసేసుకుంటారో పక్కింటి వాళ్ళని పిలుచుకుంటారో చేస్తారు. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లల వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేశామంటే ప్రతి నెల ఒక డే, జులై 5వ తారీఖు అనేది ఒక డే ఫిక్స్ చేసుకొని, జులైలో పుట్టినరోజు ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటాయి, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, వాళ్ళందరినీ ఒకటే చోట చేర్చి వాళ్ళ సామూహిక బర్త్డే సెలబ్రేషన్స్ కూడా స్కై ఫౌండేషన్ నిర్విరామంగా చేస్తూ వస్తుంది. సేమ్ టైంగా ఉమెన్స్ డే వస్తుంది. మహిళలు ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడో వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మార్చి 8వ రోజు వివిధ రంగాల్లో నిష్ణాతలుగా ఉన్న వాళ్ళు, గుర్తించని వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు, ఎంతో కష్టపడుతూ చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్, కానీ వాళ్ళని గుర్తించడం అనేది చాలా తక్కువ పాయింట్లో ఉంటుంది. అలాంటి వాళ్ళను అట్లా రకరకాలుగా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా స్కై ఫౌండేషన్ తరఫున వాళ్ళని సత్కరించి మెమెంటోలో అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. సేమ్ టైంగా కరోనా వ్యాక్సిన్ వచ్చింది. కరోనా వచ్చిన టైంలో కూడా మేము పాండమిక్గా కరోనా ఫస్ట్ కరోనా లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మొదటి రోజు నుంచి చివరి 50 రోజు వరకు హైదరాబాద్లో నిరంతరమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. 2వ లాక్డౌన్లో కూడా 15 రోజులు నిరంతరమైన కార్యక్రమాలు అన్నదానంగా చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ రకరకాల కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సేమ్ టైం కరోనా వ్యాక్సిన్ వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆతృత, ఎందుకంటే ఉన్న కరోనా పరిస్థితి అలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు భయపడము లేక జరగడం వల్ల సెంటర్కి వెళ్ళడము, ఆధార్ కార్డు ఇవ్వడము, మొబైల్ నెంబర్ ఇవ్వడం, ఓటీపీ చేసుకుని చేసుకున్నారు, ఎందుకంటే ఇస్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆధార్ కార్డు మొబైల్ లేని వాళ్ళు రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు. సో అది దృష్టిలో పెట్టుకునే స్కై ఫౌండేషను ఒక 1.5 ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్కు ఫ్యాక్స్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, మెయిల్స్ ద్వారా కానీ, ఫోన్స్ ద్వారా కానీ రకరకాల ప్రయోగాలు చేస్తూ, స్టేట్ గవర్నమెంట్కు ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అయింది. ఎలా అంటే దేశం మొత్తంలోనే ఆధార్ కార్డు మొబైల్ లేకుండా కరోనా వ్యాక్సిన్ వేయించిన సంస్థ స్కై ఫౌండేషన్. సో దాన్ని ఇన్స్పైర్ తీసుకొని వేరే ఎన్నో ఎన్జిఓలు కూడా ముందుకొచ్చి వాళ్ళతో చేయించడం కూడా జరిగిందన్నట్లు. సేమ్ టైం ఇంకా వాలంటీర్స్ అనేది నా దగ్గరకు వచ్చే స్కై ఫౌండేషన్కి వాలంటీర్స్ స్వచ్ఛందంగా వస్తారు, ఇష్టంతో వస్తారు, కష్టమైన ఇష్టంతో వస్తారు. ఎందుకంటే సండే ఒక వారంలో వచ్చేది ఒక ఆదివారం, ఆదివారం అనేది వాళ్ళకి ఎంతో ఏదో ఒక పని చేసుకోవాలని ఉంటుంది. లేదు మనం స్కై ఫౌండేషన్కి వెళ్ళాలి, సర్వీస్ చేయాలనే మోటోతోటి వస్తున్న వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. నిజంగా మా స్కై ఫౌండేషన్ తరఫుకి నుంచి వస్తున్న వాలంటీర్స్కి నా హృదయపూర్వక అభినందనలు. స్కై ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలనుకుంటే స్వచ్ఛందంగా రావచ్చు, మీ సేవలను అందియొచ్చు, సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును కూడా అందియొచ్చు. అందరికీ ఒకటే ఒకటి, సేవ అనేదానికి కులము మతము భేదము ఏదీ లేదు. చెయ్యాలనే మనసులో ఒక భావన కలగడమే గొప్ప విషయము. దాన్ని మతంతో, కులంతో, ఏదంతో ముడిపడాల్సిన అవసరం లేదు. మీకు సేవ చేయాలని ఎక్కడ ఉన్నా సరే, ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాలని ఏం లేదు. మీకు చెయ్యాలి ఒక పూట ఆకలితో ఉన్న ఒక్క పూట తీర్చాలనుకుంటే మీ ఇంట్లో వండిన దాంట్లో ఒక్క పూట ఒకరికి పెట్టండి, ఒక జంతువుకు పెట్టండి, అదే కూడా సేవనే అవుతుంది. సో సేవ చేయడానికి మనసు తప్ప ఏది కాదు, మనసులో కలిగే భావన్నే సేవ. దాన్ని మీరు అందరూ కూడా ఆలోచించి ఆచరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.